మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం పరిగిలో పెనుగొండ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందనలో సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు ఆర్డీదారులు సబ్ కలెక్టర్కు వినతులు సమర్పించారు. భాజపా మండల కన్వీనర్ బద్రీనాథ్ కార్యకర్తలు రైతులతో కలిసి స్పందన కార్యక్రమానికి వచ్చి జేపీ సంస్థ జయమంగళిలో నదిలో ఇసుక రీచ్ మొదలు చేసి ఇసుకను ఇష్టానుసారంగా ఇసుకను కొల్లగొడుతున్నారని, ఇసుక తరలింపును అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్కు విన్నవించారు. మీకు కాళ్ళైనా మొక్కుతాం, ఇసుక తరలింపును అరికట్టండి అంటూ వేడుకున్నారు. ఈ విషయంపై స్వయంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లాలో అతిపెద్ద చెరువు అయినటువంటి పరిగి చెరువు అక్రమ నిర్మాణాలను చేపట్టడం వల్ల చెరువు విస్తీర్ణం తగ్గిందని, అక్రమ కట్టడాలు తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పరిగి జర్నలిస్టుల కోసం ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని పలువురు జర్నలిస్టులు కోరారు. వీటితో పాటు ఉన్నత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై గుడ్ మాంస విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు తప్పుడు ఆలోచన వెళ్లే దారి ఉంటుందంటూ, ప్రజలు స్కూలు విద్యార్థులు అలాంటి వాతావరణం నుంచి ఎలాంటి ఆలోచన లేకుండా చదువుకోవాలని, వాటిని వెంటనే ఊరి బయట గుడ్డు మాంస విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసేలా చూడాలి అంటూ సబ్ కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. దాన్ని సర్వే యూత్ చేస్తానో తెలియదు. యాక్చువల్గా నేను హైకోర్టు కూడా పోయినాను, అందరూ వాటి నుంచి కూడా ఏం వచ్చింది అన్నారు. అక్కడ పోయి అసలు సర్వే చేసి వాళ్ళు ఏమన్నా బాధ్యత కానీ ఏమి లేదు. వాళ్ళంతా కొంచెం తోలుతున్నారు. వాళ్ళు ఇచ్చిండే లిమిట్కి నాలుగింతలు తోలేస్తున్నారు. మళ్ళీ పెళ్లి కూతురు ముస్తాబు చేసి చూస్తారు, అట్లా కొండల మధ్య వేసుకుంటారు. మేము 14 సోర్లు చేస్తాం సార్, అన్నీ 800 అడుగులు పోయినాయి. మొన్న సర్వే చేసినప్పుడు కూడా మేడం వాళ్ళు కూడా డౌట్ వచ్చింది సార్, డౌట్ వచ్చి అందరికీ చెప్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు సార్. వాళ్ళు మాత్రం ఏం పట్టించుకోరు సార్, 100 పోతే 200 బస్ పోలీసు పెట్టారు, 30 రూపాయలు రైస్ ప్యాకెట్ కొట్టుకుని 50 పోలీసు. అదే ఎద్దులు బండి, ఇదే ఎంఆర్ఓ, ఇదే ఎస్ఐ అందరూ పట్టుకున్నారు సార్. ఎద్దుల బండి అయితే కట్టేసారు సార్. చెప్పలు మీద చేస్తారు, చెప్పలు ఇరిగేషన్ ఎంఆర్ఓ మీద ఒక్కొక్కరు మేము చెప్పేసి ఊరు వాళ్ళు లేదు. మీరు వచ్చి చూడండి సార్, నిజంగా ఎంత దారుణంగా ఈ మండలంలో ఎవరు నడిపినా తండ్రిలో నీళ్ళు వస్తాయి సార్. ఎప్పుడు పోలో తెలియదు, అదేపీ వందలు డబ్బులు ఉంటుంది. మేము స్వచ్ఛందంగా 35,000 ఖర్చుపోయినా హైకోర్టుకి, అక్కడ నుంచి ఏమొచ్చిందో ఏం తెలియదు సార్. ఊరికే మేము చాలా బాధపడుతున్నాం. అవును సార్, కలెక్టర్ మార్కెట్ మీరు సార్ ఖచ్చితంగా విజిట్ చేయాలి సార్, ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం సార్. 46 రోజులకు సంబంధించిన ప్రాబ్లం సార్. చెరువులు సార్ ఇప్పుడు కూడా పంచాయతీ వాళ్ళు మొన్ననే 3 బ్యాక్ ఓరేసింది, నీళ్ళు పడ్డారు 700 అడుగులు వేస్తున్నారు సార్. నీళ్ళన్నీ వస్తున్నారు, ఖర్చులు నీళ్ళు వస్తాయి, ఎందుకు బాధ అవుతుందంటే చూడాలి సార్. నీరు ఇస్తాం మొత్తం అంతా కూడా చుట్టాలు చేసి వెళ్ళిపోతాను. అది ట్యాక్సీలు పెట్టినారు సార్, రోజుకి 40-50 రూపాయలు సార్. కర్ణాటక పోలీసు మొన్న కూడా పోలీసు పెట్టుకున్నాను సార్, కర్ణాటక అమరాపురం కదా సార్, 35 పేపర్ కూడా వేసినారు సార్. ఏం చేస్తారులే సార్, అంటే మన జేపీ వాళ్ళ పైన ఎంఆర్ఓ ఎస్ఐ